కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు తీవ్ర దుమారం రేపుతోంది. విపక్షాలు ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. త్రివేంద్రంలో సెక్రటేరియట్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు బీజేపీ కార్యకర్తలు. ఈ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొన్న మంత్రి జలీల్ రాజీనామా చేయాలి అంటూ ఆందోళన చేపట్టారు. బారికేడ్లను తొలగించడానికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్ప వాయువును ప్రయోగించారు. వాటర్ క్యానన్లను కూడా ఉపయోగించారు. ఇక ఎన్ఐఏ ఆఫీసును ముట్టడించారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. మంత్రి జలీల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వందలాది మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా దెబ్బకు అందరి జీవితాలు తలకిందులవుతూ ఉన్నాయి. దర్జాగా బతికిన కొందరు కోవిడ్ దెబ్బకు దిక్కులు చూస్తున్నారు. చాలా మంది ఉపాధి కోల్పోయి బతుకు బండిని నడపడానికి కొత్త రంగాలు ఎంచుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అయితే అలా ఉపాధి కోల్పోయిన ఓ తమిళ నటి మాత్రం దొంగగా అవతారమెత్తింది. సహజీవనం చేస్తోన్న ప్రియుడితో కలిసి దొంగతనానికి స్కెచ్ వేసి బంగారం డబ్బులు కొట్టేసింది. కరోనా వైరస్ ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా విద్య, సినీ, టీవీ రంగాలు ముందు వరుసలో ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా గత 6 నెలలుగా సినిమాలు, సీరియళ్ల షూటింగ్లు నిలిచిపోయాయి. దీంతో ఈ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి ఉన్నవాళ్లు డాబు దర్పంతో యథేచ్ఛగా ఎంజాయ్ చేశారు. రోజూ ముఖంపై మేకప్, ఒంటిపై ఇస్త్రీ నలగని దుస్తులతో సోకులకు పోయారు. అలాంటి ప్రస్తుత కుటుంబ పోషణే భారంగా మారిపోయింది. ఇదే క్రమంలో ఓ కాలీవుడ్ నటి రోజులు గడవడానికి దొంగగా మారిన ఘటన వెలుగులోకొచ్చింది. ఆ నటి ఎవరో కాదు, దేవత అనే సీరియల్తో పాటు పలు సీరియళ్లలో ముఖ్య పాత్రల్లో నటించిన సుచిత్ర. టీవీ సీరియల్స్లో నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ నటికి లాక్డౌన్ కష్టాలు వెంటాడాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవటంతో ఈజీ మనీ కోసం దొంగగా మారాలని ప్లాన్ వేసింది. ప్రియుడు మణికందన్ సహాయంతో చోరీలకు పాల్పడింది. చెన్నైలో ప్రముఖ సినీ నటులకు, సీరియల్ నటులకు డ్రైవర్గా పనిచేస్తోన్న మణికందన్తో సుచిత్రకు పరిచయం ఏర్పడింది. మణికందన్కు చాలా సంవత్సరాల క్రితమే వివాహమైంది. ఆ విషయం తెలిసి కూడా మణికందన్తో సహజీవనం చేస్తోంది సుచిత్ర. అయితే ఇటు సీరియల్స్ లేక సుచిత్ర, అటు పని లేక మణికందన్ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ప్రియురాలు సుచిత్ర చెప్పిన ప్లాన్ను అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు మణికందన్. దొంగతనం చేసేందుకు ఒప్పుకోవడంతో మణికందన్ ఇంట్లోనే దొంగతనం చేసేలా ప్లాన్ చేసింది సుచిత్ర. సుచిత్ర ప్లాన్ ప్రకారం కడలూరు జిల్లా ప్రసూతిలో మణికందన్ సొంత గ్రామానికి చేరుకున్నారు. మణికందన్ తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో ఇంట్లో ఉన్న 18 సవరాల బంగారంతో పాటు 50 వేల నగదును అపహరించారు. అయితే ఇంట్లో డబ్బు, బంగారం కనిపించకపోవడంతో మణికందన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే మణికందన్ను అరెస్ట్ చేయగా నటి సుచిత్ర మాత్రం పరారీలో ఉంది.